Sangana Badenenu. Gatanella Panindo Tarikuna. Major Nagarjun in Trakulan. Bedroom lot and bootle can pinche. Athan Baitikuli Pogani. Rana Protsanto bootle Tarumar Chesi. Vajral Dachun Alanti bootle Malia in Trapetan. Idi. Nen Swayanga is to a statement. Indra ever belong to lead. Santhanchi. Ye with the Chonakanu Chepedi? Yes. Ranganu, Jansanu, Red Handed of Patukunanu, Vajra Kiritan Tosaha. Ika Kotlo, Ma Nana Nirdoshaninu, Doshuani, Nirupin Travi Biglin. E Rana Anakrani Manishikadu. Major Nagarjan Nikot to Gadapakuda Tokanibar. Welcome, my dear old friend, welcome. Yanta Maikangana Vutulo Chikukuna Metrama. Nubu went out to watch an Akaidi Litharu Naman Shudi. Chusawa, Desha Bhakti and Yamapasha Nivisri, Ninuna Lokon Lokala Tisuko Chanu. సరిహద్దుల్లోని ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కానీ నిజానికి ఇప్పుడు ఇవ్వాలరా నీకు అంతకంటే పెద్ద అవార్డు. మిత్రమా, నీ అతి మంచితనానికి తొందరపోటతనం ప్లస్ కావడం వల్ల ఏమైందో చూడు. నీ మంచితనం మైనస్ అయిపోయి పారిపోయిన ఖైదీగా 100కి 100 మార్కులు కొట్టేశావు. లేదురా, నిన్ను ప్రభుత్వానికి పట్టించి దేశభక్తుడిగా 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను. పరమేశ్వర, నా భర్తని కాపాడు. ఈ రోజు కోర్టు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యేలా చూడు. జానకమ్మ, భర్త కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావా? నీ మొరాయన ఆలకించడు. ఎందుకంటే భూలోక, భువలోక, మహాలోక, జనోలోక, తపోలోక, స్వర్లోక, సత్యలోకాల్లో ఏ లోకంలో ఉంటాడో తెలియని పరమేశ్వరుడికి నీ మొర ఎక్కడ వినబడుతుంది? సర్వేశ్వరుడు సర్వాంతర్యామి, నా మొర ఆలకించి తీరుతాడు. ఒకవేళ ఆలకించిన ఆయన నిస్సహాయుడు. ఎందుకంటే నీ భర్త పోలీస్ కస్టడీతో కోర్టుకు వెళ్లడం లేదు. ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉన్నాడు. ఆశకి నిరాశకి మధ్య నీ మనస్సు ఎలా ఊగిసలాడుతోందో, చావు బ్రతుకుల మధ్య నీ భర్త కూడా అలాగే ఊగిసలాడుతున్నాడు. చూడు, ఇది చూడు. నువ్వు కొబ్బరికాయ కొడితే దేవుడు కరుణించాడో లేదో నాకు తెలియదు, గాని నేను స్విచ్ నొక్కితే నీ భర్త దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఖాయం. ఏం పాపం చేశారో నా భర్త మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నావు. నా కుటుంబాన్ని ఇలా చేసింది నిన్ను. వద్దు, నన్ను శపించొద్దు. శాపనార్థాలకి పవరపోయి చాలా కాలమైంది. నీ భర్త నా చేతుల్లో చనిపోకుండా ఉండాలి అంటే నిప్పు లాంటి నీ కొడుకు చేత తప్పు చేయించాలి. నా కొడుకు మీద పెట్టిన కేసు అబద్ధపు కేసు అని కస్టమ్స్ ఆఫీసులో ఒప్పుకోవాలి. తన చేతుల్లో ఉన్న మా రంగా జాన్సన్లను అరెస్టు చేయడం అన్యాయం, అక్రమం అని అంగీకరించాలి. వాడు మేజర్ నాగార్జున కొడుకు, నీతి తప్పడు. అయితే మేజర్ నాగార్జునే మృతి చెందుతాడు. నీ పసుపు కుంకాలు నేల రాలిపోతుంది. నీ ఐదవ తనం మట్టిలో కలిసిపోతుంది. తెలుసుకో, నీ భర్త ప్రాణాలు కావాలో, కొడుకు నిజాయితీ కావాలో.
స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ కాగితాలన్నీ కోర్టులో సబ్మిట్ చేయడం, నాన్నగారిని నిర్దోషం నిరూపించి బయటకు తీసుకురావడం, తమ్మని లోపలికి తీసుకుపోవడం. సోమన్ గారి లోపలికి. వెంటనే మీ అమ్మగారికి ఫోన్ చేయి, ఇంత మంచి వార్త వింటే ఆవిడ సంతోషిస్తుంది. రైట్. వచ్చేసారా? మామయ్య గారు నిర్దోషి నిరూపించే సాక్ష్యాధారాలు మీ అబ్బాయి సంపాదించారు. అవునమ్మా, ఆ విషయం ఫోన్ చేసి చెప్దాం అంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసావు. బాబు, నేను నీ తల్లిగా ఇక్కడికి రాలేదు. పతి భిక్ష కోరే ఒక అనాథ స్త్రీగా వచ్చాను. గర్వించదగ్గ భర్త, వృత్తి ధర్మం కోసం ప్రాణాలు అర్పించే కొడుకు ఉన్న నువ్వు అనాథగలా అవుతావు. చాణక్య, నీ తండ్రిని కాపాడడం కోసం నీ ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి నీతి తప్పు అని నీ తల్లి అడిగితే ఏ సమాధానం చెప్తావు? దేశం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని మేజర్ నాగార్జున కొడుకు నీతి తప్పడమ్మా. అదే నీ సమాధానం అయితే మీ నాన్న మనకి దక్కరు బాబు. బాబు, మీ నాన్నగారిని కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ రాణా మనుషులు బలవంతంగా బంధించి బందీని చేశారు. వాళ్ళు కోరిన విధంగా చేయకపోతే ఆయన ప్రాణాలు తీస్తానని రాణా బెదిరించాడు. అమ్మా, నువ్విచ్చిన గుండెపాలు ఈ గుండెకు ధైర్యాన్ని సాహసాన్ని ఇచ్చాయమ్మా. వాడి కబంధ హస్తాల్లోంచి నాన్నగారిని విడిపించి తీసుకొస్తాను. బాబు, నువ్వు ఆ సాహసం చేస్తే సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న మీ నాన్నగారు మనకి దక్కరు. మీ నాన్నగారిని రక్షించడానికి నువ్వు రాణా మీదకు పోతే నా ఐదో తనం మూడిదైపోతుందిరా. నువ్వు రాణాన్ని చంపడానికి వేసే ప్రతి అడుగు మీ నాన్నని మృత్యువుకు దగ్గరగా నడుపుతుంది. రంగా మీద, రాణా కొడుకు మీద నువ్వు పెట్టిన కేసులు అక్రమమైనవని రాసిస్తేనే మీ నాన్నని వాళ్ళు ప్రాణాలతో విడిచిపెడతారు. చణిక్య, నీ మనసు మార్చుకోకపోతే నీ తండ్రి శాశ్వతంగా నువ్వు కాకుండా పోతాడు. అవును గురు, తండ్రి ప్రాణం కంటే కేసు ముఖ్యమైనది కాదు. తల్లి పసుపు కుంకాల కంటే వృత్తిధర్మం గొప్పదేం కాదు. ప్లీజ్, నీ మాట చణిక్య. ఇదిగోనమ్మా, నా ఆత్మసాక్షిని చంపుకొని ఈ సాక్ష్యాలు నీ చేతుల్లో పెడుతున్నాను. నీ చేతులతో నువ్వు విచించి మరి ఏ చేతులతో నీ కొడుకు మనసులో నీతికి శ్రీకారం చుట్టావో ఆ చేతులతో నువ్వు చించిపారాయమ్మా. సో నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదని చక్రధరని ప్రేమిస్తోందన్న కక్షతో అతనిపై తప్పుడు కేసు బనాయించావన్నమాట. ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ శశిరేఖ సహాయంతో నువ్వు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కేవలం రాణా గారికి అపఖ్యాతి ఇవ్వడానికి అరెస్ట్ చేశావన్నమాట. రాణా గారి సన్నిహితుడైన రంగా గారిని, రంగా గారి రెస్టారెంట్ కస్టమర్ అయిన జాన్సన్ ని కూడా కావాలని అరెస్ట్ చేశాను. కావాలనే కేసు కాంక్రీట్ చేశాను, కావాలని కేసు బిల్డప్ చేశాను. డ్యూటీలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిన నేరానికి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని విడుదల చేయండి. ఓకే సార్. ఇప్పుడు రాణా మనుషులు వచ్చి రంగాని జాన్సన్ ని తీసుకెళ్లిపోయారు. ఈ లెటర్ నీకేమన్నా? మిస్టర్ చాణక్య, నీ పితృభక్తికి నా దోహాలు. తండ్రిని కలుసుకోవాలని మనసు ఎంతో ఆరాటపడుతోంది. కలుసుకోవాలంటే ఊరు చివరున్న పాత బంగ్లాకి రా. వీళ్ళ నా సెల్లోకి నెట్టి లాక్ చేయండి. చక్రధర్, వాళ్ళు ఏ పాపం చేశారని వాళ్ళని హింసిస్తా? వాళ్ళ సంగతి సరే, ముందు నీ సంగతి చెప్పడానికి ఏముంది? మనిషికో మాట, పశువుకో దెబ్బ.